Our daily bread. Hallelujah. Iroju devuni vaaku nee koraku. Yeshaya grandhamu 60వ adhyayamu 22వ vachanam chuddam. Varilo ontari aina vaadu veyyagunu ennikaleeni vaadu balamaina janamagunu Yehovana gunenu tagina karyamuna తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుతున్నాను. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయమున వాక్యం సులుస్తుంది. యెహోవా అనగా నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టునట. ఇది ఎన్నిక లేని వాడు బలమైన జనమగును ఒంటరైన వాడు వెయ్యగును వాక్యం సులుస్తుంది. ఆయన దీనులను దరిద్రులను పెద్ద కుప్పలో నుంచి పైకి వస్తారంట. ఇగో నువ్వు ఎక్కడైనా చదిరిపోయింటే, సమస్యను బట్టి నువ్వు కుప్ప కూలిపోయింటే, ఈరోజు ఆ కుప్ప కూలిపోయిన పరిస్థితిలో నుంచే దేవుడు నువ్వు పైకి ఎత్తాడట. నువ్వు అనుకుంటావు అయిపోయింది, ఇక ఆగిపోయింది, ముగింపబడింది, వీటికి అన్నిటికీ ఇక ప్రారంభించబడదేమో, ఇది నేను చేయలేనేమో అన్న వాటిలో నుంచి సైతము దేవుడు పైకి ఎత్తగలడట. హల్లెలూయా. ఒంటరైన వాడు వెయ్యకుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు నీ సమస్యలను బట్టో, శ్రమను బట్టో, నష్టమును బట్టో, కష్టమును బట్టో, లేమిని బట్టో, అప్పును బట్టో ఒకవేళ నువ్వు ఒంటరి అయితే దేవుడు అంటున్నాడు. ఈ వాక్యమును నమ్మినట్టయితే దేవుడు అంటున్నాడు, నీ మీద దృష్టి పట్టినాడు ఈ దేవుడు. ఇదిగో తప్పిపోయిన కుమారుడిని సైతం అన్నీ పట్టుకొని వెళ్ళిపోయి అన్నిటినీ పోగొట్టుకున్న వాడిని సైతము దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఒంటరైనావు, తిరిగి నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే నేను వెయ్యి చేయగల దేవుడు నీతో ఉన్నాడు. నీ గురించి తప్పిపోయిన కుమారుని గురించి ఎదురు చూసినట్టు ఈరోజు దేవుడు నీ గురించి ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూసినట్టు ఈరోజు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ ప్రార్థనలు కావచ్చు, ఆశీర్వాదములు కావచ్చు, నీ ఆశయాన్ని కావచ్చు, నీ పట్టుదలను కావచ్చు, ఏదో కారణాన్ని బట్టి నువ్వు వదిలిపోయి ఒంటరి అయితే దేవుడు అంటున్నాడు, తగిన కాలమున ఆయన కార్యమును త్వరపెడతాడు. తగిన కాలం. కొన్నిసార్లు నువ్వు సమస్యను చూసినప్పటికీ కూడా దాని మీద నీకు జయము రావడానికి దేవుడు కొన్ని కాలాన్ని దేవుడు తెస్తాడు. కొన్ని కాలమును తప్పకుండా ఆయన తెస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి. యోసేపుకు ప్రవచనం వచ్చిన వెంటనే ఆయన రాజు అవల, దావీదుకు ఇదిగో అభిషేకం వచ్చిన వెంటనే ఆయన రాజు అవల, కాలము దేవుడు తెచ్చాడు. ఈరోజు అదే విధముగా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి విజయము చూడలేక ఓడిపోయాము, ఎన్నో ప్రయత్నాలు చేసి బలహీనపడ్డావు కావచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో ప్రార్థనలు చేసి నువ్వు దుఃఖపడ్డావు కావచ్చు, కానీ ఈరోజు నీ ప్రయత్నములకు తగిన ప్రతిఫలము, నీ ప్రార్థనకు తగిన జవాబును దేవుడు దయచేయమంటున్నాడు. ఈరోజు ఈ మాట నువ్వు నమ్మినట్టయితే నువ్వు నిరీక్షణను కోల్పోవు, నీ నిరీక్షణకు నువ్వు తప్పకుండా ఆ వాక్కుని నువ్వు కలిగిన వాడివి, ఆ నిరీక్షణను కలిగిన వాడివి కనుక తప్పకుండా దేవుడు నిరీక్షించినది ఏదటకు తేపోతున్నాడు. విశ్వసిస్తున్నావా? వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటున్నావా? నేను ప్రార్థిస్తాను తండ్రి ఇస్తూ. అవును వారిలో ఒంటరైన వాడు వెయ్యగుడు, అవును బ్రహ్మ బలహీనుడు బలమైన జనమగు, అవును బ్రహ్మ దీనులను సైతం పెట్టుకుపలో నుంచి పైకెత్తువాడు బ్రహ్మ, కురుంగిన వారిని పైకి లేవరెత్తువాడు, తగిన కాలమునట్లు ఈరోజు తగిన కాలం ప్రభా అయా వారిని లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాడు. ధైర్యపరచు ప్రభా, పట్టుదలను శక్తిని దయచేయు, జ్ఞానమును దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు.